అనా జగన్ అన్న ఎవరో నీ పక్కన ఉండేవాళ్ళని నిన్ను పుట్టి ముంచేదానికి ప్రయత్నం చేస్తున్నారని నాకు అనుమానంగా ఉందన్న. నిన్ను తిహారుకు పంపించి ముఖ్యమంత్రి అవుదామనే ఆశతో ఎవరో ఉన్నారని నాకు అనుమానంగా ఉందన్న. ఎందుకంటే నువ్వు ఒక్కసారి ఆలోచించుకో, అమరావతి నిర్మాణాన్ని ఆపేసావు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని బాధ పెట్టాలని. నువ్వు ఆయన్ని బాధ పెట్టడం ఏమో కానీ రైతులు ఉసురు కొట్టుకుంటున్నావు నువ్వు. ఇవాళ అదే అమరావతి కనుక నువ్వు పూర్తి చేసుంటే అదే అమరావతి రైతులు నిన్ను దేవుడిగా పూజించి ఉండేవాళ్ళ కాదా? అదేవిధంగా తెలుగుదేశం పార్టీ హయాంలో ఉపాధి హామీ పనులు ఎవరైతే చేశారో చిన్న చిన్న నాయకులు వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా దాదాపు 2 సంవత్సరాలు కావస్తూ ఉంటే వాళ్ళకి బిల్లు ఇవ్వకుండా నువ్వు వాళ్ళని హెరాస్మెంట్ చేస్తూ ఉన్నావు. కొంతమంది నీ పార్టీలో జాయిన్ చేసుకుంటున్నావు బిల్లు ఇస్తాయని చెప్పి ఆశ చూపి వాళ్ళందరి ఉసురు వాళ్ళ కుటుంబాల ఉసురు నువ్వు కొట్టుకుంటున్నావు. ఆ పాపం ఊరికే పోతుందా? అదే నువ్వు వాళ్ళకి గనక చంద్రబాబు నాయుడు గారు ఇవ్వనటువంటి బిల్లులు కనుక నువ్వు వాళ్ళకి గనక చెల్లించి ఉంటే వాళ్ళందరికీ నువ్వు దేవుడు అయ్యేవాడివి. ఆటోమేటిక్గా వాళ్ళంతా నీ పార్టీలో జాయిన్ అయ్యేవాళ్ళు, నీతో నడిచేవాళ్ళు, నాయకుడు అంటే నువ్వు అనుకునేవాళ్ళు. కానీ ఈ రకంగా ఎవరి మీదో ద్వేషంతో ఎవరినో ఇబ్బంది పెట్టే సైకో మనస్తత్వం ప్రజలు అంగీకరించరన్నా. నీ చుట్టూ ఉండేవాళ్ళు బాకాలు వదలడానికి పనికొస్తుందేమో అన్నా, నువ్వు హీరో అన్నా, నువ్వు సూపర్ అన్నా, నువ్వు తోపు అన్నా అని, కానీ నిన్ను సర్వనాశనం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రైతులకు సంబంధించినటువంటి బిల్లులు కూడా పార్లమెంటులో విజయసాయిరెడ్డి గారు ఆ బిల్లులకు అనుకూలంగా మాట్లాడేదని ట్విట్టర్లో కూడా పెట్టారు. ఈ బిల్లులు రైతుల జీవితాల్లో మార్పులు తెస్తాయి, దళారీ వ్యవస్థని మార్చేస్తాయి, నాశనం చేస్తాయి, సో రైతులు బాగుపడతారు, ఈ బిల్లు గురించి నేను అద్భుతంగా పార్లమెంట్లో స్పీచ్ ఇచ్చాయని కూడా ఆయన ట్విట్టర్లో ట్వీట్ వేశాడు, ఒకటి రెట్ వేశాడు. ఇవాళ మళ్ళీ మీరే రైతులు చేసేటువంటి బంద్కి ప్రభుత్వమే ఏకంగా, పార్టీ కాదు ప్రభుత్వమే సహకరించడం, బంద్లో పాల్గొనడం నిన్ను భ్రష్టు పట్టించే అంశాలు కాదా అని అడుగుతా ఉన్నా. ఆ రోజు మీరే పార్లమెంటులో ఆ బిల్లుకు మద్దతు పలికితే ఇవాళ మళ్ళీ ఆ బిల్లుకు వ్యతిరేకమని చెప్పి రైతులకు చేస్తూ ఉంటారు. ఈ విధంగా అన్న నిన్ను నీ చుట్టూ ఉండేవాళ్ళు భ్రష్టు పట్టిస్తున్నారు. పోలవరంలో అవినీతి జరుగుతుందని చెప్పి నీతోటి ఎన్నో లేఖలు రాయిచ్చేశారు. చంద్రబాబు నాయుడు ఏటీఎంలో వాడుకుంటున్నాడు, పోలవరంలో అంచనాలు పెంచేసి దోపిడీ చేస్తున్నాడు అని. ఇవాళ ఆ పెంచిన అంచనాలని నువ్వు అదే అంచనాలతో నాకు నేను ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తానంటే, అంటే ఆ అవినీతిలో నీకు ఎంత వాటా ఉందని జనం అనుకోవాలి. ఇవాళ నువ్వు అంచనాలు తగ్గించండి, తగ్గించిన అంచనాలతో నేను ప్రాజెక్టు పూర్తి చేస్తానని అనాలి కదా నువ్వు. సో నిన్న నీ చుట్టూ ఉండేవాళ్ళే కార్నర్ చేసి, టార్గెట్ చేసి, నేను చిన్నపిల్లని చేసి నిన్న ఆట ఆడుకుంటున్నారు. నాకు తెలిసి నీ మీద ఉన్నటువంటి ఈడీ కేసులు, మనీ లాండరింగ్ కేసులు, నువ్వు చేసినటువంటి అక్రమాస్తుల కేసుల్లో కూడా నీ తప్పు ఉందని నేను అనుకోవట్లేదన్న. ఎవడో నువ్వు నమ్మినోడు, నీ లెక్కల్లో బొక్క తెలిసినోడు నిన్ను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాడని నాకు ఎందుకో అనిపిస్తూ ఉందన్న. ఎందుకంటే పేపర్ చూసే చదవటానికి 10 తప్పులు చదివే నువ్వు ఇన్ని అవినీతులు, ఇన్ని అక్రమాలు, ఇన్ని తెలివితేటలు నీకు ఏడుంటాయన్నా? నీ ఎడ్యుకేషన్ లెవెల్ ఏంటి? నువ్వు ఈ స్థాయిలో అవినీతి చేసావంటే, ఈ స్థాయిలో మ్యానిపులేషన్స్ చేసావంటే నాకు నమ్మబుద్ధి కావట్లా. నీ పక్కనుండే వాడెవడో చేశాడు, వాడు ఈ స్కామ్లో స్కీములో నిన్ను కూడా ఇరికిచ్చాడు, నువ్వు లాక్కోలేక పీక్కోలేక సస్తున్నావని చెప్పి నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే అప్పుడేదో డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి తలవుకుంటావు నువ్వు కూడా. ఇవాళ కేసులు వచ్చినాయి కాబట్టి ఇవాళ నువ్వు బాధపడుతూ వాడిని ఏదో టార్చర్ చేస్తున్నావని నాకు కూడా తెలిసింది. అందుకనే వాడు నీకు రివర్స్ అయ్యి నీ సీఎం సీటు కిందకి నీళ్లు తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి కూడా తెలిసిందనా? అందుకనే మహారాణి గారు తాతగారిని కట్ చేశారు, ఆయనకి ఎంట్రీ కూడా లేదు ఇప్పుడు ప్యాలెస్కి అని చెప్పి కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఉందన్నా. సరే, ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు మారాల్సిన టైం వచ్చింది. విధ్వంస రాజకీయాలు, విద్వేష రాజకీయాలు ఎప్పుడూ కూడా ప్రజలు మిమ్మల్ని మంచి నాయకుడిగా గుర్తుపెట్టుకోరు. నువ్వే అన్నావు మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటా అని. మంచి ముఖ్యమంత్రి అనిపించుకోవడం అంటే నువ్వు కేవలం నీకు ఓటేసిన వాళ్ళే కాదు, ఈ 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నువ్వు నాయకుడు. అటువంటప్పుడు 5 కోట్ల మందిని ఒప్పించే విధంగా, మెప్పించే విధంగా నీ పరిపాలన ఉండాలి. తప్పితే నీకు ఓటేయలేదని, లేకపోతే గతంలో నిన్నేదో అన్నారని, నీ మీద ఏదో ఇబ్బందులు పెట్టారని చెప్పి నువ్వు వాళ్ళ మీద పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి నువ్వేమన్నా సైకోవా? కాదు కదా, కాదు కదా అన్న. నువ్వు ముఖ్యమంత్రి అన్న, ముఖ్యమంత్రి స్థాయిలో నీ వ్యవహార శైలి, నీ మాటలు, నీ పనులు అన్నీ ఉండాలి. నిన్ను ఎన్నో తిట్లు తిట్టినోళ్ళు ఇవాళ నీ పార్టీలో లేరా అన్న? బత్సగారిని తిట్టారు, ధర్మాన్ని తిట్టారు, ఆనంద్ గారిని తిట్టారు, అవంతి ఎన్ని తిట్టాడు, లిస్టు తీసుకుంటా పోతే మొత్తం కన్నబాబు ఎన్ని తిట్టాడు, మొత్తం నేను బండబూతులు తిట్టినోళ్ళే కదన్న ఇవాళ నీ పార్టీలో ఉండేది. అటువంటిది సామాన్య ప్రజల మీద నువ్వు హెరాస్మెంట్ చేసి, నువ్వు ఇబ్బందులు పెట్టి ఏం సాధిస్తావన్న? సాధించేది ఏమి లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 7.5 కాలం ఎట్లాగో పగలు ప్రతీకారాలతో పోయింది. ఇప్పటికన్నా నువ్వు మారు, ప్రజలకు మంచి చేసే అంశాల మీద నువ్వు కాన్సన్ట్రేషన్ పెట్టు. అంతేగాని నీ యొక్క నిరంకుశత్వ రాజకీయంతో
ఎల్లకాలం నువ్వు పరిపాలన సాగించలేవు, ప్రజారంజకంగా పాలించు, ప్రజల ఆమోదం పొందు. అంతేగాని ప్రతిపక్ష నేతల మీద అనవసరమైనటువంటి కేసులు పెట్టి దాడులు చేసి దాని ద్వారా నువ్వు పెద్ద పావుకునేది ఏమి ఉండదన్న. మారు, నువ్వు మారాల్సిన టైం వచ్చింది.